అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత కేంద్ర పార్టీ కార్యదర్శి నారా లోకేష్ బాబు, చిన్నబాబు ముఖ్యంగా ఎక్కడ చూసినా చిన్నబాబు రెడ్ బుక్, ఇదే ప్రధాన చర్చ నడుస్తూ ఉంది. అయితే కుర్రాడు కాబట్టి చాలా ఆవేశంగా రెడ్ బుక్ అనేది రాశారు. అందులో పార్టీ కార్యకర్తల్ని వేధించినాన్ని, పార్టీ కార్యకర్త నాయకులను ఇబ్బంది పెట్టినాన్ని, లేకపోతే అక్రమంగా పరిపాలన చేసినాన్ని, లేదా అవినీతిగా పరిపాలన చేసిన అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వాళ్ళందరి అంతూ తెలుస్తానంటూ యువగణ పాదయాత్రలో లోకేష్ బాబు ఒక రెడ్ బుక్ రాసుకున్నారని పత్రి నియోజకవర్గంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడే ఒక విఘ్నత పరిణితి కనపడతా ఉంది. లోకేష్ బాబు రెడ్ బుక్ అయితే రాసుకున్నాడు, కానీ 50 రోజులకే దాన్ని తీసి ఆచరణ పట్ల ఎందుకని పట్ల ప్రభుత్వం రాగానే ప్రజలు అత్యంత మెజార్టీతో ప్రభుత్వాన్ని పిలిపించారు కాబట్టి అందరూ టీడీపీ నాయకులు సంజాయించి పోస్టింగ్లు ఇప్పించుకుంటారని ఎవరు అధైర్యపడద్దండి. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది, అదో వచ్చిందా, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా, కక్ష కార్పణ్యాలు కాకుండా ప్రశాంతమైన పరిపాలన ఇచ్చి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చి చేయాలనేది లోకేష్ గారి యొక్క ఆలోచన. చూడండి, అక్కడ అంతకుముందు అధికారంలో లేనప్పుడు ఎట్లా ఉన్నది, అధికారంలోకి వచ్చినాక ఎలా మారిపోయారనేది, అంటే ఇక్కడ తప్పుగా చెప్పలా కాదు, పరిణితి పరిణితి గల పొలిటీషియన్ ఎలా ఉండాలో అలా లోకేష్ బాబు ఉన్నాడు అనేది ఆయన చర్యల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన ఈ మధ్యన కువైట్లో ఉన్న మన తెలుగు వర్కర్స్ ఎవరైతే కువైట్ ఉద్యోగాలకు వెళ్ళారో వాళ్ళందరూ ఇబ్బందులు పడతానే అలాంటి వాళ్ళని తీసుకురావడంలో కానీ, ఈ మధ్యకాలంలో వికలాంగులైన విద్యార్థులకి ఐఐటి సీట్లు వస్తే వాళ్ళకి టెక్నికల్గా వచ్చిన ఇబ్బందులు పరిష్కరించడంలో కానీ, అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజాదర్బారు పెట్టి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఎవరొచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే లోకేష్ బాబు దాన్ని అన్నింటి పరిష్కరించడంలో పండితి చెందిన రాజకీయ నాయకుడుగా మనందరికీ కనపడతా ఉన్నాడు. అదేకాకుండా పార్టీలో కూడా అందరూ కూడా లోకేష్ బాబు ఇంతకుముందు ఉన్న దానికన్నా కూడా ఇప్పుడు బాగా మెచ్యూర్డ్గా చాలా పరిణితితో ఆలోచిస్తానని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ నిన్న జరిగిన ఆగస్టు 1వ తారీఖు నాడు మడకశిర నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సందర్భంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని అవసరం చేశారు పోలీసు. ఎందుకు చేశారు, ఎవరు చెప్పారంటే మాకు ఎవరు పొలిటికల్గా ఎవరు చెప్పలా, రాజకీయ నాయకులు ఎవరు చెప్పలా, అధికారులు ఎవరు చెప్పాలి, ఎందుకు చేశారంటే మా అలవాటు ప్రకారం మేము చేశాను కదా. ఏంటో మీ అలవాటు అంటే గత 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పరదాలు కట్టడం, చెట్లు నరకడం, అక్కడ ఉన్న లోపలిగా ఉన్న నాయకుల్ని అవసరిస్తూ చెప్పి ఒక నిత్యం అది కార్యక్రమంగా పెట్టుకున్నారు పోలీసు యంత్రాన్ని. దాని అలవాటులో పొరపాట్లాగా వాళ్ళు చేశారు. అది కమ్యూనిస్ట్ నాయకులంతా చాలా ఫీల్ అయ్యారు, మేమేం చేశాము, మమ్మల్ని ఎందుకు అవసరిస్తూ చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని. అంతకుముందు 5 ఏళ్ళు ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి కూడా అది చేయటం అనేది తప్పు అని చెప్పి అక్కడ లోపలిగా ఉన్న కమిషన్ నాయకులు కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన లోకేష్ బాబు గారు కమ్యూనిస్ట్ పార్టీ సోదరుని ఆయన ఒక ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ పెట్టాడు, ఇది తప్పు, ఇలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా చూస్తాము అని లోకేష్ బాబు గారు ట్విట్టర్లో కమ్యూనిస్ట్ సోదరులందరికీ ప్రభుత్వం తరఫున జరిగినది తప్పు అని చెప్పి కమ్యూనిస్ట్ సోదరులందరినీ కూడా క్షమాపణ చెప్పారు లోకేష్ బాబు. అది రాజకీయ నాయకుల పరిణితి. దీన్ని బట్టి భవిష్యత్తులో లోకేష్ బాబు ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో ప్రజాదరణ పొందుతారని మనం చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.